నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన అనంత పద్మనాభ చతుర్థి సందర్భంగా అనంత వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు పాండవులకి అనంత వ్రతాన్ని గురించి వివరించాడు. ఎవరైతే భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ కుటుంబంలో సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశించాడు. అందుకే ఈరోజు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రతం ఆచరించాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే మీ గృహంలో పూజామందిరంలో ఒక అరటి ఆకును ఉంచి ఆ అరటి ఆకులో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కలశంలో నీళ్లు పోసుకొని కలశానికి చక్కగా బొట్లు పెట్టుకొని కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత దర్భలు తీసుకోవాలి. దర్భలు తీసుకొని ఆ దర్భలని ఏడు తలలు ఉన్నటువంటి సర్పం ఆకారంలో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి అంటే ఆదిశేషుడి మీద శయనిస్తున్న శ్రీ మహావిష్ణువు స్వరూపం అని అర్థం. ఆ ఆదిశేషుడికి సంకేతంగా అనంతుడికి సంకేతంగా దర్భలని ఏడు సర్పపు పడగల ఆకారంలో వచ్చే విధంగా తయారు చేసుకొని ఆ సర్పం ఆకారంలో వచ్చినటువంటి దర్భలను కలశానికి అలంకరించాలి. ఆ కలశం పక్కనే లక్ష్మీనారాయణుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ అనంతవ్రతం ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే ముందుగా గణపతి పూజ చేసి హరిద్రా గణపతిని పూజించిన తర్వాత యమున పూజను నిర్వహించాలి. అనంతవ్రతంలో ఉన్నటువంటి ముఖ్యమైన పూజ యమున పూజ. ఈ యమున పూజ ఎలా చేయాలంటే నది నుంచి కానీ బావి నుంచి కానీ నీటిని తెచ్చుకొని ఒక కలశంలో ఉంచి ఆ కలశంలో ఉన్న నీళ్ళలోకి యమునను ఆవాహన చేసి గంధము పుష్పాలు అక్షింతలు వేసి యమున పూజను నిర్వహించాలి. ఆ యమున పూజ చేసిన తర్వాత దర్భలు పడగల్లాగా ఏర్పాటు చేసిన కలశానికి పూజ చేస్తూ అనంత పద్మనాభ స్వామి వారిని ఆరాధన చేయాలి. ఇలా ప్రత్యేకంగా వ్రతాన్ని ఆచరించాలి. ఈ అనంత పద్మనాభ వ్రతంలో ప్రతిసర బంధనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రతిసర బంధనం అంటే తోరం కట్టుకోవటం అని అర్థం. అనంత వ్రతంలో భర్త భార్య చేతికి, భార్య భర్త చేతికి 14 ముడులు ఉన్నటువంటి తోరాన్ని కట్టుకోవాలి. ఆ తోరం కట్టుకుంటే అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఈ వ్రతం చేసే వాళ్ళు ఎవరైనా సరే తోరం కట్టుకునేటప్పుడు ఒక శ్లోకం చదువుకుంటే అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ పుత్ర పౌత్ర ప్రవర్ధయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం. ఇది శ్లోకం, మనకి భవిష్య పురాణంలో చెప్పిన శ్లోకం. దుఃఖ దారిద్ర్య నాశాయ పుత్ర పౌత్ర ప్రవర్ధయే అంటే అర్థం ఏంటంటే మాకున్న దుఃఖాలను దారిద్ర్య బాధలను తొలగింపజేసుకోవటానికి, పుత్ర పౌత్రులను వృద్ధి చేసుకోవటానికి అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం. అనంత పద్మనాభ స్వామి ఈ సూత్రాన్ని మేము కట్టుకుంటున్నాం అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అలా తోరాలు కట్టుకున్న తర్వాత పూజ చేసుకుని ఒకరోజు ఆ తోరాలను ఉంచుకొని మర్నాడు ఆ తోరాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. మళ్ళీ తర్వాతి సంవత్సరం అనంత వ్రతాన్ని ఆచరించే సమయంలో ముందు పాత తోరాలను కట్టుకొని ఆ తర్వాత కొత్త తోరాలను కట్టుకొని పాత తోరాలను మళ్ళీ జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఇలా ప్రతి సంవత్సరము కూడా తోరాలను జాగ్రత్త చేసుకుంటూ అనంత వ్రతాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే అనంతుడి విశేషమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి సులభంగా కలుగుతుంది. అలాగే గణపతి నిమజ్జనం సందర్భంగా ఈరోజు ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ గణపతి నిమజ్జనాన్ని దర్శించిన గణపతి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఉమామహేశ్వర వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి. కనుక ఇంద్రియాలన్నిటికీ వెనకాల ఉన్నదేది బుద్ధి. ఆ బుద్ధి ద్వారా చైతన్యము ఇంద్రియాలకు లభిస్తుంది. కానీ 5 చైతన్యం ఇచ్చేదేది బుద్ధి. అయితే బుద్ధికి చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఆలోచించాలండి. యో బుద్ధే పరతస్తు సహా, అక్కడ బుద్ధికి చైతన్యం ఎవరి వల్ల వస్తుంది? ఆత్మస్వరూపుడైన భగవంతుడి వల్ల. ఇది మొత్తం మన శరీరానికి అన్వయించుకోవాలి. ఈ శరీరంలో
బుద్ధి వల్ల శరీరంలో ఇంద్రియాలు పనిచేస్తున్న అందరూ ఒప్పుకుంటారు. బుద్ధి ప్రేరేపిస్తేనే కాళ్ళు కిళ్ళు కదులుతున్నాయి, మెదడు నుంచి వచ్చే సందేశాలే. కానీ దానికి చైతన్యస్తున్నవాడే భగవానుడు. బుద్ధి ఇంతవరకు ఎలా ఉన్నదంటే ఐదింటితో కూడి ఉన్నది. ఈ ఐదింటితో కూడి ఇదే ప్రపంచం అనుకుంటుంది. కానీ కొంతమంది పెద్దలు వచ్చి చెప్తూ ఉన్నారు, గొప్పవాడు కూడా ఉన్నాడు, మహాత్ముడు కూడా ఉన్నాడు, పరమాత్మ కూడా ఉన్నాడు అని చెప్తూ చెప్తూ ఉంటే ఇంటికొచ్చిన వారి వల్ల కృష్ణుడు గురించి తెలుసుకుని కృష్ణుడే తన పతి అని నిర్ణయించినట్లుగా పెద్దల వల్ల భగవతత్వాన్ని తెలుసుకుని నేను భగవంతునికి చెందిన దానను నేను భగవంతునే పొందాలి అని నిర్ణయించుకుంది బుద్ధి. అదే అన్నమాట. అయితే బుద్ధి అయితే నిర్ణయించుకుంది, బాగానే ఉంది. కానీ ఇంద్రియాలు ఉన్నాయి, మహాప్రమాదం. ఈ పంచతత్వములు కలిసిపోయి కరుడు గట్టి రుక్మి ద్వారా కనబడుతున్నాయి. ఈ పంచతత్వ ప్రకృతి ఏం చేస్తుందంటే బుద్ధిని ప్రపంచం వైపు లాగుతుంది. అందుకే మనం ప్రపంచం బుద్ధికి అనిపిస్తుందని బుద్ధిగా భగవంతుని తలంచుకుందామని కానీ ఇంద్రియాలు బయటికి లాగేస్తుంటాయి, అవునా లేదా? కనుక పంచతత్వములైన ఇంద్రియములు బుద్ధిని ప్రపంచం వైపు లాగుతుంటాయి. ప్రపంచంలో ఏముంది? అసత్యం, మిథ్య తప్ప. కనుక మిథ్య పేరు అజ్ఞానం. అజ్ఞానం అంటే యదగనితనం. యదగనితనం పేరు శిశు. శిశు అంటే ఎదగనివాడు అని అర్థం. వాడు ఎదగనివాడే కాదు, ఎదగనితనానికి కింగ్, శిశు పాలుడు వాడు. అంటే అజ్ఞానపు రాజు, కరడుగట్టిన విద్య. వాడితో లింక్ పెట్టాలని చూశారు ఎవరు? ఈ పంచేంద్రియ తత్వం. కానీ పంచేంద్రియ తత్వమైన రుక్మి, బుద్ధి అనబడే రుక్మిణిని అవిద్యా రుక్మిణి శిశుపాలుడితో ముడిపెట్టాలని చూసింది. అదే జరుగుతుంది. కానీ ఈ బుద్ధి చిన్నప్పటి నుంచి గురువుల ద్వారా, ఆప్తవాక్యాల ద్వారా పరతత్వాన్ని గ్రహించి ఆయననే నేను పొందాలని నిర్ణయించుకుంది. అప్పుడు చూసింది ఈ పంచతత్వ ప్రకృతి ఊరుకోదు, నన్ను లాగేస్తుంది, ఆ అవిద్యతో ముడిపెట్టేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి, నేనేం చేయాలని బుద్ధి తపన పడిపోతుంది. బుద్ధిగతమైన చైతన్యమే జీవుడు కదా, చేయాల్సిందే బుద్ధిదే, మరొకటి కాదు. అప్పుడు బుద్ధి నిర్ణయించుకుంది లాభం లేదు, గురువుని ఆశ్రయించాలి అని. అందుకే అగ్నిద్యోతని ఆశ్రయించింది ఆ మహానుభావుడిని. ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి? సంతుష్ట చిత్తుడై ఉండాలి. ఆ గురు లక్షణాలన్నీ అక్కడ చెప్పారు చూడండి. ఇక్కడ కడుపు నింపుకోవడం కోసం కష్టపడకూడదు, జ్ఞానం కోసం, తపస్సు కోసం సాధన చేసేవాడై ఉండాలి. అటువంటి గురువుని ఎంచుకుంది. ఆ గురువు ఏం చేశాడు? స్వామిని తెచ్చిపెట్టాడు. ఇక్కడ గురువు ద్వారా మన యొక్క తపన తెలియబడాక పరమాత్మ అనుగ్రహించి వరిస్తాడు. యమేవేష వృణితేతే నిలప్య. ఆ శిశుపాలుడితో బంధం పోయి పరమాత్మతో బంధం కలిగింది. బుద్ధి భగవంతుడితో కలిసింది. ఆత్మాత్వం గిరిజామతి. ఆ మాట చాలండి ఇది పట్టుకుని వ్యాఖ్యానించడానికి. ఈ తత్వమే ఈ కథలో దాగిన అంతర్యం. బుద్ధి భగవంతునితో ఐక్యం అవడమే రుక్మిణీ కృష్ణ కళ్యాణం. అంత అద్భుతమైన తత్వం చెప్పారు. కనుక కళ్యాణ కథ అయిపోయింది, కృష్ణ కథ అయిపోయింది. 8 కళ్యాణాలు జరిగాయి స్వామివారికి. అష్ట మహిషులు వారు, సామాన్యం కాదు. ఆ 8 ఒకే లక్ష్మి యొక్క స్వరూపాలు, ఇది గ్రహించవలసినదే. అంతేకాదు ఆ తర్వాత లోకరక్షణ కోసం ఉద్భవించిన కృష్ణ పరమాత్మ వద్దకు ఇంద్రుడు వచ్చి ప్రార్థన చేసి అనేక దైవ సంపదల్ని నరకాసురుడు అపహరించుకు తీసుకుపోయాడయ్యా. అతడు మురా అనే భయంకరమైన రాక్షసుడికి సహాయకుడు, నువ్వు అనుగ్రహించాలి అనగానే కృష్ణ పరమాత్మ సంకల్ప మాత్రం చేత గరుత్మంతుని రప్పించాడు. రామావతారంలో వచ్చి ఇప్పుడు కాదులే తర్వాత తీసుకుని వెళ్ళిపోయిన గరుత్మంతుడు సంకల్పిస్తూ వచ్చేసాడు ఇక్కడికి. ఆ గరుత్మంతుడిపై సత్యభామ సహితుడై కృష్ణ పరమాత్మ ప్రాగ్జ్యోతిషపురానికి చేరుకుని ముందు మురాసురుని సంహరించి మురారి అయ్యి తర్వాత నరకాసురుడు సంహారం చేశాడు. అప్పుడు నరకాసురుడు దుష్టుడై చేసిన దుర్మార్గాల్లో మొత్తం 16,000 మంది రాచకన్యల్ని చెరసాల్లో బంధించి ఉంచాడు. కృష్ణ పరమాత్మ యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళందరినీ విడిపించాడు. కృష్ణుని యొక్క గొప్ప లక్షణం చూడండి, 16,000 మంది రాచకన్యల్ని విడిపించి ఒక మాట అన్నాడు, మీకు ఏది క్షేమమో చెప్పండి, అక్కడ మిమ్మల్ని చేర్చుతాను అన్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన సంస్కారం అండి. యుద్ధం పూర్తయిన తర్వాత రాజ్యానికి అన్యాయం చేయలేదు, వారందరిని విడిపించాడు. మీ నెలవలకు మిమ్మల్ని పంపుతాను, మీది ఏ క్షేమం చెప్పండి, అన్న దగ్గరికి పంపాలా, అమ్మ దగ్గరికి పంపాలా, మీకు ఏ క్షేత్రములు గొప్పవో చెప్పండి, అక్కడ పంపుతాను అంటే మాకు క్షేమంకరమైన చోటు నువ్వే కావాలన్నారు వాళ్ళందరూ. వెంటనే అప్పుడు భూదేవి ప్రత్యక్షమే నిలబడింది. ఆవిడ చూశారు కృష్ణుడు ఏమంటావని. తప్పదు కృష్ణ, నువ్వే సర్వమని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని నువ్వు చేరదీయాలి అనగానే కృష్ణుడు నవ్వాడు. నా వల్ల అవుతుందా అనలేదు, ఎందుకంటే 16,000 మందిని వివాహం చేసుకోవడం ఎవరి వల్ల అవుతుంది అని కృష్ణుని అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజధర్మం ప్రకారంగా నువ్వే సర్వస్వమని ఆశ్రయించినటువంటి వారిని కానీ విడిచిపెడితే, ఇప్పుడు ఒక రాక్షసుడి చేత బంధింపబడ్డవారు బయటకు వెళ్తే సమాజంలో వారి స్థానం ఏమిటి ఆలోచించాలి. ఇక్కడ ఇప్పుడు వారికి సుస్థితి ఇవ్వాలి. అందుకే భగవానుడు మానవ ధర్మ ప్రకారంగా వాళ్ళకి సుస్థితి ఇవ్వాలి. కానీ వాళ్ళు కోరిన కోరిక మానుష శక్తితో సాధ్యం కాదు. అందుకు
తాను ధర్మ ప్రకారంగా చేయవలసిన దాన్ని ఈశ్వర శక్తితో సాధించాడు ఆయన. అది మానవ ధర్మ మాధవ శక్తి సమన్వయం. ఎలా చేశాడంటే అమిత విహారుడు ఈశ్వరుడు. సంబోధన ఎంత గొప్పగా చేశాడని. ఈశ్వరుడు కృష్ణుడు సామాన్యుడు కాడు, మాయాశక్తి ఆయన అధీనంలో ఉంది. ఆ యోగమాయాశక్తితో ఒక్క తాను 16,000 మంది రాచకన్యలను 16,000 భవనాలలో పద్ధతిగా 16,000 రూపాలతో ఒకే ముహూర్తంలో వివాహం చేసుకున్నాడు. చూసారా కృష్ణ వివాహం. కానీ కృష్ణుని యొక్క లీల మానవులు అనుకరించలేనిదే. ఈ విధంగా అని భాగవతం చెప్తూ ఉంటే ఆయన అనేక మంది భార్యలను వివాహం అంటే పద్ధతి ఇది. మొత్తానికి ఈ విధంగా 16,008 మంది రాచకన్యల వివాహం, మొత్తం వాళ్ళు 8 మంది, వీళ్ళు 16,000. ఇది స్వామి యొక్క వైభవం అండి. అలా ద్వారకలో ఆయన వివిధ భవనాల్లో నివసిస్తున్నాడు. నారదుడు ఒకసారి ఆయన తెలుసుకోవాలని వెళితే తెల్లవారుజామున బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు తిరిగేట ఒక్కొక్క ఇల్లు. అన్ని చోట్ల కృష్ణుడు ఎలా ఉన్నాడంటే ఒకరోజు పొద్దున్నేటికి బ్రాహ్మీమూర్తిలో ధ్యానంలో ఉన్నాడు, ఇంకొక సంధ్యావందనం, మరొకచోటి అగ్నికార్యం చేసుకుంటున్నాడు, ఎక్కడెక్కడ ఏవేవి చేయాలి అవన్నీ చేస్తున్నాడండి. ఎందుకయ్యా అలా చేశాడంటే సుఖయుగంధుడు గొప్ప మాట చెప్తున్నాడు. కృష్ణుడు ఇన్ని రూపాలతో ఉన్న గృహస్థుగా తాను యొక్క ధర్మములు ఇసుమంత కూడా తప్పకుండా పాటిస్తున్నాడు. గృహస్థ ధర్మములన్నీ అంటే దేవయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, ఋషియజ్ఞాలు చెయ్యడమే కాకుండా రాజుగా రాజధర్మం, భర్తగా భర్తృధర్మం, పిల్లలకు పాఠం చెప్తున్నాడు అది కూర్చుని. చూసారా ఎంత అద్భుతం. ఒక గృహాన్ని ఒక రాజ్యాన్ని ఇన్ని నిర్వహిస్తూ మన అనుష్ఠానికి లోపం లేదు. అలాంటిది ఒక చోట ఉచిత సంధ్యోపాసనాసక్తు, ఒక చోట పౌరాణికోక్తి కలితూ, ఒక చోట పంచయజ్ఞోచిత కర్మోని, ఒక చోట అమృతోపభోగలోలు, అవన్నీ చేసి ఆ మిగిలింది పూజించుతున్నట్ట పరిశోధన చేసుకుని బుద్ధిగా. అతిథభ్యాగతుల పూజ, గోపూజ, ఇలా ఒక్కొక్క చోట ఒక్కడు చూసి ఆనందపరుసురైపోయాడు నారదుల వారు. ఆహా ఏమిటయ్యా, గృహస్థుగా ఆ ధర్మాలు ఎంత చక్కగా పాటించాడో చూడాలి ఇక్కడ. ఇష్టపరమాత్మ ఇంకా ధర్మస్వరూపం అది చూసి నారదుడు పరవశించిపోయి నాకు ఈ దర్శన భాగ్యం లభించింది, అసలు ఇవన్నీ చూడాలి నాకు ఎందుకు బుద్ధి పుట్టిందో తెల్లవారుజామున ఇవాడు అన్నాడు. నేను పుట్టించానన్నాడు ఆయన. ఎందుకంటే నీ ఒక్కడికి తెలిస్తే లోకాలు అందరికీ తెలిసిపోతుంది కృష్ణుడు ఏ విధంగా ధర్మ ప్రతిష్టాపనతో ఉన్నాడు అనేటువంటిది. ఎంత దివ్యమైన లీలండి. అయితే ఇది కథాపరంగా మనం కృష్ణుని దర్శిస్తూ భావిస్తూ ఆనందించవలసినటువంటి లీల. ఆఖరి లోపలికి తెచ్చేసుకుంటేనే ధన్యమవుతాం. అటువంటి లోపలికి తెచ్చుకోవాలంటే సహకరించేది విద్యారిణి స్వామివారు. ఆయన యొక్క సహకారంతో సర్వదర్శన సంగ్రహంలో ఆ మహానుభావుడు సాంఖ్య వేదాంతాలు సమన్వయిస్తూ చెప్పిన మాటను మనం ఒక్కసారి గమనించుకుంటే అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. మూల ప్రకృతి అవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికార. మూల ప్రకృతి అని ఒకటి ఉంటుంది. ఆ మూల ప్రకృతి నుంచే సర్వజగత్తు ఉంటుంది. అంటే సృష్టికి పూర్వం పరమేశ్వరుడు, ఆయన యొక్క చైతన్యం ద్వారా మూల ప్రకృతి పనిచేస్తుంది. ఆ మూల ప్రకృతి అవికృతి. అవికృతి అంటే అనేకములుగా మారకముందు ఉన్నటువంటి తత్వము, దాని పేరు మూల ప్రకృతి. అంటే మట్టి మూల ప్రకృతి, కుండ, ప్రమిద మొదలైనవన్నీ వికృతి. కనుక అమ్మవారి నామాల్లో ప్రకృతి వికృతి విద్యం అంటున్నాం. కనుక ముందుండేది ప్రకృతి, తర్వాత వికృతి ఏర్పడుతుంది. వికృతులన్నిటికీ మూలమేదో అది ప్రకృతి. వికృతి అంటే వివిధాకృతయ, అనేక రకాలైనటువంటి ఆకృతులన్నీ నామరూపాలన్నీ వికృతులైతే దానికి మూలమైనటువంటిది ప్రకృతి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రే జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:17. తిథి చతుర్దశి పూర్తిగా ఉంది. నక్షత్రం ధనిష్ట సాయంకాలం 4:57 వరకు,
వర్జం రాత్రి 1:03-2:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:10-10:59 వరకు, మరల మధ్యాహ్నం 3:02-3:51 వరకు, అమృతకాలం శేషంగా మిగిలింది ఉదయం 7:04 వరకు, రావుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30-3 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషం గురువారం. అలాగే అమృతకాలము అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం కలిశాయి కాబట్టి మనం అనారోగ్యం కలిగినటువంటి వారికి, మందులు కొనుక్కోలేని వారికి మందులను అందించడం ద్వారా, దానం చేయడం ద్వారా, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచడం ద్వారా, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ద్వారా మనకు, మన బంధువులకు కూడా ఆరోగ్య బలం ఏర్పడుతుంది. అలాగే ఈరోజున్న విశేషాలలో అనంత పద్మనాభ చతుర్దశి. ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని ఆచరించేటువంటి కుటుంబాలు కొందరు ఉంటారు. వాటిని ఆచరించేటప్పుడు 14 ముళ్ళు కలిగినటువంటి ఎర్రటి తోరం ఏర్పరచుకొని దర్భలతో అనంత పద్మనాభ స్వామిని తయారు చేసుకుని పూజించుకుంటారు. ఆ విధంగా ఆయన్ని పూజించడం ద్వారా సకల సంపదలు కలగడంతో పాటుగా సంపదలను సద్వినియోగం చేసే జ్ఞానం లభిస్తుంది, మోక్షానికి ఉపకరించేటువంటి పరిణతి లభిస్తుంది. ఆయన అనంతుడు కాబట్టి అంతము లేనివాడు, ఏ ఫలితమైనా అనంతం కావాలంటే మోక్షమే అనంతం అవుతుంది. అందువలన దాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. విశేషించి మనం వినాయక నిమజ్జనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మట్టి విగ్రహాలను మాత్రమే పెట్టుకుని పూజ చేసుకోవడం, వాటిని నీటిలో తమ ఇంటి దగ్గరున్న చెరువులో కానీ నిమజ్జనం చేయడం, లేదా అంత అవకాశం లేని వాళ్ళు చెరువు దాకా వెళ్ళక్కర్లేదండి, ఇంట్లోనే ఓ బకెట్లో నిమజ్జనం చేసి ఆ నీటితో సహా ఉన్న మట్టిని తులసిమ్మలో వేసుకోవచ్చు. ఆ విధంగా చేయడం ద్వారా మనం ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతాం. ఆ గణేశుని నిమజ్జనంలో చెరువులో కలపడం ద్వారా, నదుల్లో కలపడం ద్వారా, ఈ పూజించినటువంటి పుష్పాలతో కూడి ఉన్నటువంటి ఆ స్వామిని కలపడం వల్ల దైవికమైన శక్తి ఆ నీటిలో అణువణువున వ్యాపిస్తుంది. గురువారం రోజు మనం చతుర్దశి తిథి కాబట్టి, అది శంకరునికి ప్రీతికరమైనది కాబట్టి శనగలతో ఆయన్ని పూజ చేసుకుని వాటిని ఆవులకు పెట్టడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం సిద్ధిస్తుంది. గురు సంబంధమైన గోచార దశాదోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిమత్యాలు. అంతరాత్మ ఎల్లప్పుడూ దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. ఈ విషయం మరచిన మానవులు ఈ శరీరాన్ని చూస్తూ నేను అంటున్నారు, బలహీనతలకు ఇదే మూలం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. గణపతి నవరాత్రి మహోత్సవాలు అద్వితీయంగా త్రికరణ సిద్ధితో జరుపుకున్నాం. ఆ స్వామిని ఈ రోజున మట్టితో చేసినటువంటి ఆ గణపతి విగ్రహాలన్నింటినీ కూడాను ఆ యొక్క పత్ర పుష్పాలతో సహా నీటిలో కలిపి నిమజ్జనం చేసేటువంటి అద్భుతవంతమైన ప్రక్రియ స్వామి పృథ్వీతత్వకారకుడుగా మనం ఇక్కడ గ్రహించాలి. పృథ్వీ నుంచే అన్నీ కూడాను ఉద్భవిస్తున్నాయని చెప్పడానికి, మరలా ఇవన్నీ పృథ్వీలోకే వెళ్ళిపోతాయి అని చెప్పేసే జ్ఞానతత్వం, ఔషధీయుక్తమైనటువంటి ఆ యొక్క పూజ చేసినటువంటి పత్రాలన్నీ కూడా నీటిలో కలిసి మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి సహకరిస్తాయి. అంతేకాకుండా ఆ నీటిని మనం గనక నెత్తిన చల్లుకున్నట్లయితే గణపతి అనుగ్రహం అంతా కూడాను మనకు ఎల్లవేళలా కూడాను కలిగి ఉంటుంది. అలాగే ఈ రోజున ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపమైనటువంటి కాలస్వరూపతత్వంతో విరాజిల్లేటువంటి ఆ యొక్క అనంతుడు అనంతానంత స్వరూపంతో విరాజిల్లేటువంటి స్వామికి అనంత పద్మనాభ వ్రతం అని చెప్పేసి నిర్వహిస్తాం. అనంత వ్రతం చేసుకున్నట్లయితే తరగని సంపదలు
మనకు విష్ణు తత్వంలో విరాజిలింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రం, దానికి సంబంధించినటువంటి తోరణం చక్కగా మనం పూజ చేసి కట్టుకొని బ్రాహ్మణోత్తములకు వలసినటువంటి వాయనాలు ఇచ్చేటువంటి సాంప్రదాయ లక్షణం కూడా ఉంది. అనంత పద్మనాభ వ్రతం, దానికి సంబంధించిన కథను ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను నిష్ఠగా చదువుకొని స్వామిని అనంతసేనుడుగా భావించాలి. అనంతసేనుడు అంటే అనంతమైనటువంటి కాలసర్పం. ఈ కాలసర్పం పైన స్వామివారు విశ్రమించి మన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాలమనేటువంటి సర్పంపై ఆయన విశ్రమించి మనందరికీ కూడాను అనుక్షణం కూడాను కాలాత్మస్వరూపుడుగా తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి అనంత పద్మనాభుని యొక్క వ్రతాన్ని, దానికి సంబంధించిన కథల్ని గనక చదివినట్లయితే ఆ కథల్లో సారాంశం చాలా విశేషంగా ఉంటుంది. మనిషికి అహంకారం పనికిరాదని స్వామివారే చెప్పడం జరిగింది. సర్వే జనా సుఖినో భవంతు. ఆది పూజకు స్వామి వినీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామి వినీవే, ఆదరించు మా దైవము నీవే. ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తూ భూతాధిపం అంటారు. భూతములకన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అంతేకాదు, విఘ్నేశ్వరుడు భూతములకు నాయకుడు. భూతములు అంటే కేవలము పిశాచాలు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్లే కారు, పంచభూతములు అని ఒక అర్థం. పంచభూతములు అంటే పృథివీ, ఆపస్, తేజో, వాయురు, ఆకాశములు. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజో అంటే అగ్ని, వాయువు, ఆకాశము. ఈ ఐదిటికి కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అందుకే మొదటి భూతమైనటువంటి పృథివీతో సంబంధం కలిగి ఉంటాడు. మూలాధార క్షేత్రాస్థితం అంటారు. మూలాధార చక్రం పృథివీ సంబంధించినటువంటి చక్రం. ఆయన ఎప్పుడూ మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రం అన్ని చక్రాల కన్నా కిందకుంటుంది. అందుకే మీరు క్షేత్రాల్ని పరిశీలిస్తే చాలా చోట్ల విఘ్నేశ్వరుడు భూమి కన్నా కూడా ఇంకా కిందకి వివరణలోకి ఉంటాడు. మీరు శ్రీకాళహస్తిలో చూశారనుకోండి, పాతాళ గణపతి అని నూతిలోకి దిగినట్టుగా దిగాలి, దిగితే దర్శనమిస్తాడు. ఆయన పృథివీ చక్రానికి, పృథివీ సంబంధమైనటువంటి మూలాధార చక్రమునందు ఉంటాడు. పైగా పంచభూతములు కూడా ఆయనని సేవిస్తాయి. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసినటువంటి వారికి అన్నీ విజయములే సంభవిస్తాయి. విఘ్నేశ్వరుడికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మిగిలినటువంటి గణములన్నీ కూడా వశవర్తులవుతాయి. దేవతాగణానికి నాయకత్వంలో ఉండడం చాలా తేలిక. దేవతలు ఒక మాట చెప్పినా, ఒక ఆజ్ఞ విధించినా వాళ్ళు వెంటనే మాట వింటారు. కానీ భూతములకు నాయకత్వం వహించడం అంత తేలిక కాదు. పైగా భూతగణములను అదుపు చేయగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు. దేవతల ఆరాధన జరగదు ఒక ఎత్తు అయితే, దేవతలు కూడా భూతములకే అంటే పిశాచాది గణములకే ఉపకారం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్పిన మాట మీరు అంత బాగా అర్థం చేసుకున్నారో లేదో, అన్నిటికన్నా బరువేది అంటే నిర్మాల్యం బరువు. నిర్మాల్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఇవాళ్టి రోజు సూర్యోదయానికి పూర్వం తీసేయాలి. అది ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తగారు పూజామందిరంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తే అది ఎవరు చెయ్యాలి అంటే ధర్మపత్ని చెయ్యాలి. ధర్మపత్ని, తప్పితే కొడుకు, తప్పితే కోడలు. యథార్థానికి పెళ్ళైపోయిన కూతురికి అధికారం లేదు. తండ్రి గారి పూజామందిరంలోకి వెళ్ళి నిర్మాల్యం తీయాలి అంటే మొట్టమొదట భార్య. భార్య కన్నా కూడా ఎవరు అంటే నిజానికి కొడుకు, తప్పితే కోడలు. వీళ్ళ ముగ్గురిది అధికారం.
వీళ్ళు సూర్యోదయ పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి. నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి. అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షసగణములు వచ్చి పూజ చేస్తాయి. రాక్షసగణములు వచ్చి పూజ చేశాయి అనుకోండి, వెంటనే ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి, మనం చేసిన పూజ పునఃపూజ అవుతుంది. గంట వాయిస్తే దేవతలకు పిలుపు, శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు. ఒక్కొక్క దాన్ని మ్రోగించినప్పుడు ఒక్కొక్కరికి ఆహ్వానం చేసినట్టు. అది మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ చప్పుడుకి వాళ్ళు వస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు నిష్కారణంగా నిలబడి సహాయం చేయండి సహాయం చేయండి అని గట్టిగా అరిచారనుకోండి, ఏమైందో అని చెప్పి 10 మంది పరిగెత్తుకు వస్తారు, మీకు ఏదో ఆర్తి కలిగిందని. పూజా విధానంలో కూడా ఎప్పుడెప్పుడు ఏ వాద్యాన్ని అనుసంధానం చేయాలో ఉంటుంది. గంట వాయించి ఒక మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భరకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఉత్తిష్టంతు భూతపిశాచాః, మీరు మాకన్నా ముందు వచ్చి పూజ చేసేద్దామని కూర్చున్నారేమో, మేమే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం, ఉత్తిష్టంతు మీరు లేచి వెళ్ళిపోండి. ఎందుకని, బ్రహ్మకర్మ సమారభే మేము పూజ చేద్దాం అనుకుంటున్నాం, అవిరోధేన మీకు మాకు ఏం విరోధాలు శత్రుత్వాలు లేవు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మేము పూజ చేస్తాం అని గంట వాయిస్తే ఏమవుతుందంటే దేవతలు వచ్చి కూర్చుంటారు, రాక్షసగణములు పిశాచగణములు లేచి వెళ్ళిపోతాయి. భూతగణములను అదుపు చెయ్యలేదనుకోండి అవి దేవతా కార్యాన్ని చెయ్యనివ్వవు, దేవతా కార్యాన్ని భంగం చేసేస్తాయి. అందుకే భూతగణములను అణిచిపెట్టడం చాలా చాలా అవసరం. చాలామంది తెలియక భూతగణాలకి అధిపతి అంటే అది పెద్ద విశేషం ఏముందనుకుంటారు. చాలా తేలిక దేవతాగణాలకి ఋషులకు ఆధిపత్యం వహించడం, చాలా కష్టం భూతగణాలకి ఆధిపత్యం వహించడం. అందుకే ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు జరగవు. భూతగణములను అదుపు చెయ్యకపోతే అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు. అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో, ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు. అందుకే భూతాధిపం, భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి. ఆయన గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి. అందుకే గణేశ గణాధిపతి, గణాధ్యక్ష, వినాయక అని పేర్లు. వినాయక అంటే వి అంటే విశిష్టమైన నాయకుడు. నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, వెనక్కి చూసుకుంటూ ఉండాలి. అందుకే ఎప్పుడైనా ఊరిరిగింపు పెడుతోందనుకోండి, ఓ పెద్ద ఊరిరిగింపు పెడుతున్నప్పుడు కేవలం ముందు మాత్రమే కాదు, పెద్దలు ఊరిరిగింపునకు ముందు ఉండాలి, చిట్ట చివర ఉండాలి, రెండు భాగముల యందు ఉండాలి. అలా ఉండకపోతే ఊరిరిగింపులో అపశ్రుతులు దొల్లుతాయి. అందుకని ముందు వెనక ఉండి ఊరిరిగింపుని నడిపిస్తారు. అలా ఊరిరిగింపుని ఎలా నడిపిస్తారో అలా గణములనన్నిటినీ కూడా ఆయన విశిష్టమైన నాయకుడై నడిపిస్తాడు. రామాయణంలో ఒక శ్లోకం ఉంది, మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఓ మాట అంటాడు అరణ్యకాండలో. అందులో అంటాడు, స్వామినా ప్రతికూలేన ప్రజా తీక్ష్ణేన రావణ రక్షమానా నవర్ధంతే మేషా గోమాయునాయుధ అంటాడు. వెనకాతల ఉన్నటువంటి నాయకుడు సమర్థుడు కాకపోతే, ముందు నడిపించే నాయకుడు సమర్థుడు కాకపోతే వాడి ఒక్కడి వల్ల వెనక ఉన్నవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. అందుకే నాయకత్వంలో ఉన్నవాడు విశిష్టమైన వాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎవరి వెంట వెడితే క్షేమంగా ఉంటామో, ఎవడు తన వెంట వెడుతున్న వాళ్ళని నడిపించగలిగినటువంటి వాడయి ఉంటాడో, ఎవడు అటువంటి సమర్థత కలిగిన వాడో వాడు వినాయకుడు. అందుకు ఏనుగు ముఖంతో ఉంటాడు. భాద్రపద మాసంలో ఎందుకు పూజ చేస్తారంటే,
ఒకటి భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు వరసిద్ధి వినాయకుని యొక్క అవతారం ఆవిర్భవించింది. అందులో సాంకేతికంగా మీరు తత్వపరంగా చూస్తే ఉపాసనా క్రమం దగ్గరికి వచ్చేటప్పటికీ భాద్రపద మాసం శ్రావణ మాసం ఈ రెండు వర్ష ఋతు శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆకాశం అంతా నల్లటి మబ్బులు కమ్ముకుంటాయి. ఆ మబ్బులు కిందకి దిగుతాయి, బాగా నీరు నిండిన మబ్బులు. అందుచేత తొందరగా చీకటి పడిపోతుంది. పగటిపూట కూడా చీకటిగా ఉంటుంది, ఎప్పుడూ జల్లు పడుతూ ఉంటుంది. ఆ జల్లు పడుతున్న కారణం చేత శ్రావణ మాసంలో ఎప్పుడైతే వర్షం ప్రారంభమైందో అరణ్యంలో తీగలన్నీ పెరిగిపోతాయి, పురుగులు పెరిగిపోతాయి. పెరిగిపోయి తీగలు ఇటువైపు చెట్ల నుంచి అటువైపు చెట్ల మీదకి అల్లేసుకుంటాయి. అవి ఎంత దట్టంగా అల్లుకుంటాయంటే అసలు ఏ జంతువు కూడా తీగల్ని తెంపుకొని అవతల వైపుకి వెళ్ళలేదు, వెళ్ళలేక పడుకుంటాయి. చాలా ఇబ్బంది తీగల్లో పరిగెత్తలేమని. ఏదో కుందేళ్ళల్లాంటివి ఉన్నాయనుకోండి, అవి పరిగెడదామంటే తీగలు కాళ్ళకి తగిలి పడిపోతాయి, చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో భాద్రపద మాసంలో ముందు ఏది నడుస్తుంది అంటే ఏనుగు నడుస్తుంది. ఏనుగు నడిచిందనుకోండి, ఏనుగు యొక్క శరీరమే అంత బలం. అది నడిచి వెడుతుంటే అడ్డొచ్చినటువంటి తీగలన్నీ పట 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 తెగిపోతాయి. ఇంకా ఏదైనా తెగలేదనుకోండి దాన్ని తొండంతో తెంపేస్తుంది, తెంపేసి నడిచి వెళ్ళిపోతుంది. ఏనుగు ముందు నడిస్తే వెనకాతలైక మిగిలిన జంతువులన్నీ నడిచి వెళ్ళిపోతాయి, మార్గం వచ్చేస్తుంది. ఒకసారి వినాయకుడికి నమస్కారం చేసి కార్యం మొదలు పెడితే దాన్ని సాధించడానికి కావలసినటువంటి దారి ఆయన చూపించేస్తాడు, ఆయన నడిపించేస్తాడు. అందుకే వినాయక అని పేరు. వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు. అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు. అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు. అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి. ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే అడ్లొచ్చి కార్యక్రమం జరగకుండా ఉండేటటువంటి విధానం లేకుండా అడ్డు తొలగించి కాపాడతాడు. ఆయన చాలా తేలికగా వశపడతాడు. చిన్నపిల్లలు ఎంత తేలిగ్గా వశపడిపోతారో విఘ్నేశ్వరుడు కూడా అంత తేలికగా వశపడతాడు. ఆయన కోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక్క చెరుకు ముక్క పెట్టినా దోసపండు పెట్టినా పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు, ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ శ్రీహరే నారాయణము నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. నారాయణ హరే కృష్ణ. తర్వాత ఆ శ్రీకృష్ణుడు మరణించని ఏనుగును విడిచిపెట్టేశాడు. దాంతో అట్లా పోనింది, దాన్ని చేతితో దాన్ని పీకాడు ఊడబెట్టాడు కదా దంతము, ఆ దంతాన్ని పేద దంతం, ఆ దంతం పట్టుకున్నాడు, ఆ వలీలగా పట్టుకున్నాడు. పట్టుకొని మల్ల రంగంలోకి ప్రవేశించాడు. దంతాన్ని భుజంపై పెట్టుకున్నాడు, ఒక గదలాగా పెట్టుకున్నాడు. ఆయన శరీరంపై ఏనుగు మదరసము రక్తపు మరకలు పడ్డాయి. ఆ మదరసమైనటువంటి రక్తం ఉంది కదా, దాన్ని మదించినటువంటి ఏనుగు కదా పాపం, ఆ రక్తమంతా స్వామి మీద పడ్డాయి. పద్మం వంటి ముఖపై ఏర్పడుతున్నటువంటి ఆ చెమట బిందువులతో ఆయన శోభిల్లాడు. ఆ చెమట మరి రక్తం ఇవి దీంతో మంచి మంచి ఆభరణాలుగా ఉన్నట్టుగా శోభిల్లాడు. దుష్టజనులు శిక్షించే బలరామకృష్ణులు ఏనుగు దంతాలను ఆయుధాలుగా పట్టుకొని వారు మల్ల రంగంలోకి ప్రవేశించారు. వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకొని వాళ్ళు కూడా ఏనుగు దంతాన్ని పట్టుకున్నటువంటి స్వామిని చూసి వీళ్ళు కూడా విధ విధమైనటువంటి ఆయుధాలు రూపంగా ఉండేటువంటివన్నీ తీసుకొని
వాళ్ళంతా మళ్ళా రంగంలోకి వాళ్ళందరూ ప్రవేశించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆయుధాలతో, చేతులతో గుద్దు గుద్దుటమైనటువంటి చేతులు ఒక పెద్ద ఆయుధాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంతో కొంది లోపలికి అందరూ మల్ల రంగంలోకి అందరూ ప్రవేశించారు. చూడటానికి చాలా అద్భుతమైనటువంటి దృశ్యం అది, ఇంకెవరికీ దొరకదు ఇటువంటి దృశ్యము. బాలకృష్ణుడు ఆ చిన్నారి కృష్ణుడు చేసేటువంటి ఆ యుద్ధము అత్యద్భుతమైనటువంటి యుద్ధం అది. ఇక మళ్ళీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ స్టేడియంలోనూ దొరకనటువంటి దృశ్యం అది. చాలా పెద్ద స్టేడియం, ఈ రోజుల్లో స్టేడియం ఉన్నాయి కదా, అటువంటి కన్నా ఇంకా పెద్ద స్టేడియం అది. అంత పెద్ద స్టేడియము స్వామి పందిరితో నిర్మించాడు. ఎవరు? కంసుడు. చాలా పెద్దది. వాన వచ్చినా కానీ ఏమి కాదు, మరి ఎండ వచ్చినా కూడా ఏమి కాదు, గాలి వచ్చినా ఏం కాదు, అటువంటి పెద్దది నిర్మించాడు. దాని లోపల ఎప్పుడు మధ్యలో అప్పుడు అంటే అప్పటి నుంచే ఉంది అని అర్థమవుతుంది. ద్వాపర యుగం నుంచే ఆ విధమైన స్టేడియమ్స్ అప్పుడు నుంచే ఉంది ఆ రచన అనిపిస్తుంది. ఏదో కొత్తగా వచ్చింది కాదు అని బాగా తెలుస్తుంది అది. ఆ స్టేడియంలో అందరూ కూడా లోపలికి మధ్యకి వచ్చారు. అట్లా మలయుద్ధం చేసేవాళ్ళంతా కూడా కొద్దిమంది గోపాలకులు మాత్రమే వారి చుట్టుముట్టి ఉన్నారు. కొంతమంది మాత్రమే శ్రీకృష్ణుడు చుట్టూ ఉన్నారు. మల్లుల చేత పిడుగు అని, సామాన్య జనుల చేత గొప్ప మనిషి అని, వాళ్ళంతా అట్లా యువతుల చేత రూపుదాల్చి వచ్చినట్టు మన్మథుడని, గోపాలకుల చేత తమ వాడని, దుష్టులైన రాజుల చేత తమను శిక్షించేవాడని ఒక్కొక్కరు ఒక్కొక్క భావన చేస్తున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా యువతలంతా అనుకున్న మావాడు కృష్ణుడు మనవాడు అని కొంతమంది, గోపాలకులంతా కూడా మనవాడే కదా మన బంధువే కదా అని కొంతమంది, ఏనుగు శిక్షించటానికే వచ్చాడని కొంతమంది, ఇట్లా సామాన్య మనిషి కాదు అని కొంతమంది, మనిషి అనే అనుకున్నారు అందరూ కూడా, సామాన్య మనిషి కాదు ఎంత శక్తివంతుడు అని కొంతమంది, వీళ్ళంతా కూడా తమను శిక్షించేవాడని, తల్లిదండ్రుల చేత పిల్లవాడిని భోజరాజైన కంసుడి చేత మృత్యు అని కొంతమంది, ఇది భోజరాజైన కంసుడికి ఇత మృత్యుగా ఉన్నాడు, కంసుడి చేత మృత్యు అని అట్లా కంసుడు అంటున్నాడు, మృత్యు వచ్చాడని అజ్ఞానుల చేత ప్రాకృత మానవుడని, వాళ్ళంతా అజ్ఞానంగా ఉన్నారు కదా, చాలామంది మానవుడు ఏదో శక్తివంతుడు ఏదో చాలా పెద్ద శక్తివంతుడు అని కొంతమంది అనుకున్నారు. అక్కడ ఉండే స్టేడియంలో కూర్చున్న లక్షల మంది ఒక్కరికి ఒక్క భావన, అందరికీ ఒకే భావన రాలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క భావనతో కృష్ణుని పిలుస్తున్నారు. కృష్ణుని చూశారు కదా, దంతాన్ని భుజం మీద పట్టుకొని వచ్చినటువంటి ఆ కృష్ణుడి యొక్క నడకను జోరుతాను చూశారు కదా. చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటున్నారు. అందగాడని కొంతమంది, శూరుడని కొంతమంది, కంసుడిని సంహారం చేయటానికి వచ్చాడని కొంతమంది, ప్రాకృత మానవుడని కొంతమంది, యోగుల చేత పరమాత్మతత్వం అని భావించబడే శ్రీకృష్ణుడు అన్నగారితో కలిసి మల్లరంగంలోకి ప్రవేశించాడు. కొంతమంది యోగులు కూడా అక్కడ కూర్చున్నారు, మహాత్ములు, వాళ్ళు కూడా పరమాత్మతత్వంతో ఉండేటువంటి శ్రీకృష్ణుడు అనుకున్నారు. అక్కడ ఆ రంగంలో ఇద్దరు వచ్చారు, బలరాముడు కూడా వచ్చాడు. కంసుడు ధైర్యవంతుడే అయినా కుబలయాపీడాన్ని వధించి జయింప శక్యం కాకుండా నిలబడి ఉన్నటువంటి వారిద్దరిని చూసి ఎంతో ఉద్వేగాన్ని పొందాడు. వచ్చి చూశాడు అని కోపం కూడా వచ్చేసింది. అది ఆడికి చాలా ఇష్టమైనటువంటి ఏనుగది, అట్లా ఒక చేత్తో నిలబెడతాడు దాన్ని. అంత బలాఢ్యుడు కంసుడు, సాధారణ వాడు కాదు. దాన్ని చిన్నపిల్లలాగా ఆడుకుంటూ ఉంటాడు. అటువంటి ఏనుగుని వీళ్ళు సంహరించారు అని కోపంతో ఉద్వేగంతో, ఇప్పుడే వాళ్ళు సంహారం చేసేస్తాను, ఇప్పుడు దొరికారు, ఏదో నేను ఎక్కడో పరధ్యానంలో ఉన్నప్పుడు వీళ్ళు నా మీద పడేకముందు, నేను ఇప్పుడు మంచి సమయం, ఇది మంచి సమయంగా ఉంది. ఇక్కడ చూస్తే చాలా మల్లులంతా వచ్చారు, మంచి సమయం, నా జతకు మల్లులు కూడా ఉంటారు అని చూస్తూ ఇప్పుడే సంహారం చేసేసేయాలని ఉద్వేగం పొందాడు. బలరామకృష్ణులు ఇద్దరు గొప్ప భుజశక్తి కలవారు. వారిద్దరూ మలరంగం చేరి గొప్ప వేషం వేసుకున్నటువంటి నటులులాగా ప్రకాశించారు. కానీ ఇక్కడ ఏ సృష్టి లేదు, ఏ మాయ లేదు, నిజంగా ఉంది. ఇక్కడ నిజమైనటువంటిది ఇక్కడ స్టేడియం ఇది, నిజంగా చేశారు.
నిజమైనటువంటి ఏనుగది నిజంగా కింద పడింది. ఇది అంత శబ్దము అసలు పడుతూనే భూమి కంపించింది. కూర్చున్న వాళ్ళంతా అట్లా 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 ఒక షేక్ వచ్చినట్టుగా నడిగిపోయారు. అందరూ కూడా చాలా చాలా వరకు భయపడ్డారు కూడా, కింద పడిపోతామేమని చెప్పేసి. భూకంపంలాగా వచ్చేసింది అంత పెద్ద ఏనుగు. ఆ ఏనుగు దంతాన్ని తీసుకొని భుజం మీద పెట్టుకున్నాడంటే కంసుడికి ఏముండొచ్చు చూడండి. మరి కంసుడు ఆ ఏనుగుని పట్టటమే కష్టము. ఒక 100 మంది చేరుకొని దానిని ఒక అడుగు కూడా పట్టుకోలేరు. చేరినా కూడా ఒక్క నిమిషంలో ఆ 100 మందిని పడగొడుతుంది. ఇక దానికే మనసు రావాలేమో అట్లా నిలుచోవటానికి. అటువంటి ఏనుగు అది. అటువంటి ఏనుగును అప్పుడప్పుడు నిలుపుతాడట కంసుడు. ఇక దానికన్నా మదించాడు అని బాగా అర్థమవుతుంది కదా. ఏనుగు కన్నా మదించినవాడు బలాఢ్యుడు కంసుడు అని దీంతో తేలిపోతుంది మనకు. అటువంటి ఏనుగును సంహారం చేశారు వీళ్ళు అని అనుకుంటున్నాడు. దాన్ని కొట్టేశారు, కింద పడగొట్టారు. దాని దంతం పట్టుకున్నాడు. ఇంతవరకు ప్రకాశిస్తున్నది ఆ దంతము, నా కన్నులో ఆ వెలుతురు వచ్చి పడుతూ ఉన్నది దంతం. అటువంటి దంతం తెల్లగా చాలా పెద్దగా చాలా పొడవుగా చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని అవలీలగా పట్టుకున్నాడు స్వామి. పెద్ద గదలాగా పట్టుకున్నాడు, పెద్ద గదలాగా. అది చూసి కొంచెం కోపము వచ్చింది, ఉద్వేగం బాగా. కృష్ణుడిని ఇప్పుడే వెళ్ళి తీసేసేయాలి మంచి టైం అని. కానీ కొంచెం భయం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కృష్ణుడు మంచి వేషం వేసుకున్న వాళ్ళలాగా నటులలాగా ప్రకాశించాడు. అట్లా ఆ విధమైనటువంటి నటనతో ఉండినటువంటి వాడు స్వామి.